నువ్వు ముందుకు చూసినాడు పమ్మ, కార్లో మల్లేశ్వరి కూర్చుంది. కంఫర్టబుల్ గానే ఉందిగా. ఇందాకటి నుంచి తెగ నటిస్తున్నా, ఏంటి విషయం? అబ్బే ఏం లేదు. పర్లేదు చెప్పు. మరి నువ్వు కోపడకూడదు. ఓకే. ఏంటిది? నీ మీద నా ఇన్వెస్ట్మెంట్. అదే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేదాకా నీకోసం నేను పెట్టిన ఖర్చు 4,250 రూపీస్. ఐస్ క్రీమ్ 120 రూపీస్. బటర్స్కాచ్ వైజాగ్ లో తిన్నావు కదా అది. ఫ్లవర్ బుకే 200. నీ ఫ్రెండ్ బర్త్డే కొన్నాను, అది కూడా మీ అకౌంటే కదా. మరి ఎస్టీడీ 199. పెట్రోల్ బంక్ నుంచి హైదరాబాద్ ఫోన్ చేసావు అది. అప్పుడంటే నీ దగ్గర డబ్బులు లేవనుకొని బిచ్చలు విడిగా ఖర్చు పెట్టేశాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు బాగా బలుసున్నాళ్ళని, ఐ మీన్ బాగా డబ్బున్నాళ్ళని. అంటే యాక్చువల్గా నేను అడిగేవాడిని కాదు, కానీ కొంచెం టైట్ గా ఉంది. సో వెంటనే ఆ అమౌంట్ కొంచెం మీరు అరేంజ్ చేస్తే. నీకు సిగ్గులేదు? ఆడపిల్ల ఖర్చు పెట్టిన డబ్బులు అడుగుతావా? అడిగితే తప్పేంటి? నేను నువ్వేగా ఫ్రెండ్స్ అన్నావు. ఫ్రెండ్స్ అంటే డబ్బులు అడిగాడు కదా. నేను నీ డబ్బులు అడుగుతున్నానా? నావేగా అడుగుతున్నాను. అయినా కోట్లని ఏం చేసుకుంటా.